రాజస్థాన్లో పరీక్ష పేపర్ల లీకేజీకి బాధ్యులైన వారు జైలుకు వెళ్ళక తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. యువత జీవితాలతో చెలగాటమాడిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, భాజపా హయాంలో వచ్చిన డిజిటల్ విప్లవం దేశంలోని యువతకు కొత్త అవకాశాలు కల్పించిందన్నారు. తాను అధికారంలోకి రావడానికి ముందు దేశంలో కేవలం 2 మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 200కు పెరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. कांग्रेस ने पिछले 5 साल में बार बार राजस्थान के युवाओं के सपनों को तोड़ा. ऐसी कोई परीक्षा नहीं, ऐसा कोई पेपर नहीं जो कांग्रेस ने बेचा नहीं. कांग्रेस का पेपर लीक माफिया युवाओं के सपनों पर भारी पड़ गया. इसलिए राजस्थान बेरोजगारी के मामले में देश में अग्रणी है. लेकिन मैं आपको विश्वास दिलाता हूं, परीक्षा के पेपर लूटकर जिसने भी अपने लॉकर भरे हैं उसका लॉकर टूटेगा और वो लॉकअप में जाएगा. ये भी मोदी की गारंटी है.